దేశంలో ప్రశ్నించే గొంతును ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా అణచివేస్తున్నారన్నారు. బీజేపీ ఒంటెద్దు పోకడలు నిర్వహించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికులు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బగల అన్నారు. వర్తమాన భారత రాజకీయ పరిస్థితులపై ప్రవాస భారతీయులతో మహేష్ బీగల స్విట్జర్లాండ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల పూర్తిగా విఫలమైన ఈ సమయంలో రాజకీయ శూన్యత ఉందని దానిని పూరించగల సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ పార్టీ నియంతృత్వ పోకడను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ లాంటి నేత రావడం దేశ అభివృద్ధికి ఎంతో మంచిదన్నారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ముగిసిపోయిన అధ్యాయమని పేర్కొన్నారు. నేడు నియంతృత్వ కేంద్ర ప్రభుత్వం అసంబద్ధత విధానాలను ప్రశ్నించే సరైన గొంతుక కొరవడింది. కేసీఆర్ లాంటి బహుముఖ ప్రజ్ఞశాలి జాతీయ రాజకీయాల్లోకి రావడం అత్యవసరమన్నారు. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతినివ్వాలని కోర్టును కోరారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు ఓటు వేసేందుకు, జైలు నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ శుక్రవారం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని కోరుతూ మహారాష్ట్ర కేబినెట్ మంత్రి నవాబ్ మాలిక్, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ను దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సోమవారం మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున సమయం తక్కువగా ఉందని మాజీ హోంశాఖ మంత్రి న్యాయవాది తెలిపారు. పిటిషన్ విచారణపై కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొన్ని సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బంద్ పాటిస్తున్నారు. ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్ప్రెస్ వేపై సర్హౌల్ బోర్డర్ వద్ద భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. వచ్చిపోయే వాహనాలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో ఎక్స్ప్రెస్ వేపై అక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీలోని విజయవాడలో రైల్వే స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లోకి ఆందోళన కార్లు ప్రవేశించకుండా ఉండేందుకు వైర్లను అమర్చారు. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఇక యూపీలోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. భారత్ బంద్ నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేశారు. కనీసం 4 గంటల నుంచి స్టేషన్లో ఎదురుచూస్తున్నట్లు కొందరు ప్రయాణికులు తెలిపారు. ట్రైన్ స్టేషన్ చెక్ చేస్తే రద్దు అయినట్లు లేదని, కానీ స్టేషన్కు వస్తే ఆ రైలును రద్దు చేసినట్లు చెబుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇక ఢిల్లీలో కొందరు కాంగ్రెస్ నేతలు అగ్నిపథ్కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల నిరసనలు హింసాత్మకంగా మారాయి. అయితే అగ్నిపథ్ పథకం అగ్నివీరులకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు 35 వాట్సాప్ గ్రూపులను నిషేధించినట్లు పేర్కొంది. అయితే కేంద్రం నిషేధం విధించిన ఈ వాట్సాప్ గ్రూపుల వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసిన వారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక బీహార్లో ఈ నెల 15న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చేపట్టేందుకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నారనే నివేదికల మధ్య హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, హింసాత్మక సంఘటనలు, రైళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టడం తదితర ఘటనల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక సంఘటనలకు దారితీశాయి. అయితే ఈ క్రమంలో అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన అనంతరం జరుగుతున్న హింసకాండపై మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. అగ్నివీరులు పొందే క్రమశిక్షణ నైపుణ్యాలు వారు విశిష్టంగా ఉపాధి పొందేలా చేస్తాయని, అలాంటి శిక్షణ పొందిన సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహేంద్ర గ్రూప్ స్వాగతిస్తుందని ట్వీట్ చేశారు. కార్పొరేట్ రంగాల్లో అగ్నివీరుల ఉపాధికి అపారమైన అవకాశాలున్నాయన్నారు. భారతదేశ సైన్యాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ నెల 14న కేంద్ర రక్షణ శాఖ మంత్రి అగ్నిపథ్ స్కీమ్ను త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. అయితే 4 సంవత్సరాల తర్వాత 25% మందిని అర్హత, ప్రతిభ ఆధారంగా మరో 15 సంవత్సరాల పాటు సైన్యంలో కొనసాగించనున్నారు.
అగ్నిపథ్ స్కీమ్లో చేరిన వారిని అగ్నివీరులుగా పిలవనున్నారు. ఈ ఏడాది 46,000 మంది అగ్నివీరులను నియమించుకున్నారు. సమీప భవిష్యత్తులో ఇది 1.25 లక్షలకు చేరనుందని ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ పథకాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, అస్సాం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలు చెలరేగాయి. పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్మీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో పాటు ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసమయ్యాయి. ఇక నిరసనల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. కొనసాగుతున్న ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 491 రైళ్ల సర్వీసులు దెబ్బతిన్నాయని రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. ఇదిలా ఉండగా అగ్నిపథ్ స్కీమ్ను వెనక్కి తీసుకోబోయేది లేదని మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిర్ పూరి ప్రకటించారు. పథకం కింద మొదటి బ్యాచ్ అగ్నివీరుల రిక్రూట్మెంట్ కోసం ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జూలై 24న పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన వారిని ఆర్మీ ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని చెప్పారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలంలో జోరుగా రైతులు మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. పంటలకు పెట్టుబడి లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. చాలా అయింది. అప్పులు తీసుకొచ్చుకుంటా 1000 రూపాయలకు మక్క బ్యాగు, 1450 రూపాయలకు దిక్కుమాల్సి అని చెప్తున్నాం. ఇక పెట్టినది పెడుతున్నాం దేవుందయా. ఈ ఊరే సంచులకు, దిక్కుమాల సంచులకు అనేకం రేట్లు వేయించారు. ఇక రేపు పండేదో పోయేది ఉందో, ఇప్పుడు అయితే అప్పులు వేసి తీసుకొచ్చి పెడుతున్నాం. ఇప్పటికైతే ఒడ్ల పైలు కూడా ఇంకా పడతలేవు, చక్కగా పెట్టినాం రాలే. ఇప్పుడైతే అప్పు తీసుకొచ్చి పెట్టినాం.